మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మల్లీపూర్ గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఊర చెరువు నుంచి ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల సహకారంతోనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అల్లీపూర్ గ్రామంలోని ఊర చెరువు సర్వే నెంబర్ 100లో సుమారు 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నుంచి గ్రావెల్ తరలించడానికి ఓ కాంట్రాక్టర్ కు వార్డు మెంబర్లు సర్పంచ్ పేరిట తీర్మానమిచ్చారు. భూగర్భ గనుల శాఖ నుంచి 10,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించడానికి అనుమతి తీసుకుని నల్లమట్టిని ఇటుకల తయారీ కోసం సదరు కాంట్రాక్టర్ మంచిర్యాల తరలిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐదు ఎకరాలకు పర్మిషన్ వచ్చినట్టుగా వాళ్ళు కేవలం మైనింగ్ ఏది ఇచ్చినటువంటి పర్మిషన్ కాగితాన్ని మాత్రమే చూపుతున్నారు వాళ్ళు. దాంతోపాటు మిగతా డిపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండానే కేవలం మైనింగ్ వాళ్ళు ఒకటే అనుమతి ఇచ్చి ఆ అనుమతితోటే అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రైతులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ చెరువు మట్టిని తవ్వుతారు కదా, ఆ చెరువు మట్టి తవ్వే ఏదైతే మైనింగ్ అధికారులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా, ఆ పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం జరిగిందా, రైతులకు సంబంధించిన పట్ట పాస్బుక్లు చెక్ చేసిర్రా, ఆ నిజంగానే అక్కడ ఒరిజినల్ రైతులు ఉన్నారా ఇక్కడ సంతకాలు చేసిన దాంట్లో. అయితే మీరు ఆ ప్రపోజల్స్కు పంపించేటప్పుడు రైతులతోటి ఎందుకు వెరిఫై చేయట్లేదు, ఇదే ఎంఆర్ఓ ఎంపీడీఓలు ఏం చేస్తారు? గుర్రేవు రైతులు ఒక్కడికి కూడా సంబంధం కాదు తెలియపరచకుండా అల్లిపురపల్లె నిర్ణయం తీసుకొని చెరువుల మట్టి తీసుకొని అమ్ముకుంటానరా మరి ఏం చేసుకుంటానరా అని టిప్పర్ల ద్వారా పోతాను, అది ఆపాలని తీర్మానం చేపిస్తా. అందరు రైతులు వచ్చి ఇక్కడ కూర్చుందాం. నిబంధనల ప్రకారం చెరువులో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మట్టిని తరలించాలి. అంతేకాకుండా మట్టిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్న వివరాలను వాహనాలకు అతికించాలి. కానీ కాంట్రాక్టర్ ఈ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. చెరువులో మట్టిని రాత్రి సమయంలో అక్రమంగా తరలించుకుపోతున్నారని గ్రామస్తులు, ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు కాబట్టి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీరు చెరువు మట్టికి ఎవరన్నా తీసుకుపోకండి, చేపిస్తా. అందరు రైతులు వచ్చి ఇక్కడ కూర్చుందాం. రైతుల గురించి మా ఊరికి మా ఊరు అందరికి తెలుసు. ఇప్పుడు వార్డ్ నెంబర్ కైతే తెలుసు కదా, వార్డ్ నెంబర్ కి ఎప్పుడు తెలుసు, బండి వచ్చిన వాళ్ళే తెలుసు తీర్మానం. ఏడీ మైన్స్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ ఆధారంగా చేసుకొని మండల సర్వేర్ గారిని, మండల నిర్ధారణ గారిని మోకాకి పంపించి పిటిషనర్ ద్వారా చూపించిన హద్దుల కోఆర్డినేట్స్ తీసుకొని దాని యొక్క రికార్డ్ మొత్తాన్ని పంపించడం జరిగింది. ఆ సర్వే నెంబర్ 100 59 ఎకరాల 39 గుంటలు ఏదైతే ఉందో పూర్తి ఊర చెరువు శిఖంగా నమోదై ఉంది. అదే విషయం ఏడీ మైన్స్ గారికి తెలుపుతూ తదుపరి అనుమతులు ఏమైనా గ్రామాల కొరకు జారీ చేసేది ఉంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐఎన్సీఏడి ద్వారా నోటిఫికేషన్ తీసుకున్న తర్వాతనే. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు. మాధవి, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మల్లేపూర్ లో జరుగుతుంది ఈ ఘటన. ఏదైతే అల్లిపూర్ కు సంబంధించినటువంటి చెరువు ఉందో చెరువుల నుంచి నల్ల మట్టిని అక్రమంగా యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. అనుమతుల పేరిట అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఒక నిబంధనలు లేకుండా ఒక పద్ధతులు పాటించకుండా ఇష్టరీతిన పట్టుకెళ్తున్న సంఘటన అయితే స్థానికులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
అంటే రాత్రి కూడా రాత్రి సమయాల్లో కూడా తరలింపు అనేది కూడా గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహానికి తెప్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఏదైతే నల్ల మట్టి ఉందో చెరువుకు సంబంధించిన నల్ల మట్టిని తరలించుకుపోతున్నారు. దీంతో ఈ నల్ల మట్టిని తరలించడంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకుల హస్తం ఉంది కాబట్టి ఎవరు ఏమన్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఇష్టరీతిన వివరిస్తున్న పరిస్థితిని ఇటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంకి సంబంధించినటువంటి చెరువు ఇది. 100 సర్వేలో 60 ఎకరాల భూమి ఉంటుంది, చెరువుకు సంబంధించిన భూమి ఉంటుంది. అయితే ఈ చెరువులో నుంచి మట్టి తీసుకునేందుకు చక్రపాణి అనే ఒక కాంట్రాక్టరు అనుమతులు తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి అంటే గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్స్ తీర్మానం చేసిన ఆ కాపీలతోటి అతను భూగర్భ గనుల శాఖ నుండి అతను పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 10,000 క్యూబిక్ మీటర్ల కు సంబంధించిన మట్టి అతను తీసుకొని వెళ్ళడానికి అనుమతులు అయితే తీసుకున్నాడు. ఏదైతే ఈ గ్రావెల్ ని నల్ల మట్టిని మంచిర్యాల సమీపంలోని గుడిపేట దగ్గర ఉన్నటువంటి ఇటుక బట్టీలు తయారు చేయడానికి కోసమని ఈ మట్టిని తరలించేందుకు అతను అనుమతులు తీసుకోవడం జరిగింది. అయితే అంతకు మించి 10,000 క్యూబిక్ మీటర్లకు మించి తీసుకోవడం కావచ్చు, రాత్రి సమయాల్లో తీసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా ఒక ఇష్టరీతిన నల్ల మట్టిని తీసుకొని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. నిబంధనలు చూస్తుంటే రెవెన్యూ అధికారులు చెరువులో హద్దులు డిసైడ్ చేసి ఆ తర్వాత సమయాన్ని కూడా కేటాయించాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 6 గంటల వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ అలాంటి కూడా వాహనాలు ఇష్టరీతిన నడవడము, శబ్దాలు చేయడం గ్రామస్తులకు నిద్ర లేకుండా పోతుందని గ్రామస్తులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వాహనాలకు అంటే పర్మిషన్స్ ఎలా ఉండాలంటే వాహనాలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయనే ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్ కాగితం కూడా ఆ వెహికల్ కు అంటించి ఉండాలి. ఇవన్నీ ఏం లేకుండా నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కేసి వాళ్ళు ఇష్టరీతిన తరలించుకుపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చెరువుల్లో హద్దులు లేవు, అదేవిధంగా రాత్రి సమయంలో కూడా ఎక్కువ మొత్తంలో మట్టిని తరలించుకుపోతున్నారు. అంటే చూసే వాళ్ళు కూడా లేని పరిస్థితిలో వాళ్ళంతా తరలించుకుపోతున్నారు. దీంతో లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఏదైతే అధికారులు కూడా చూస్తున్నట్టు చూడడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే చక్రపాణి ఉన్నాడో అతను ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యేకి అంచవడు కాబట్టి ఇటు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు కూడా ఎవరు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇదంతా జరుగుతుందని చెప్పేసి గ్రామస్తులు ఆగ్రహం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ దీన్ని ఈ భూగర్భ గనుల శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు దీన్ని అంతా కూడా అరికట్టాలని చెప్పేసి దీన్ని అక్రమాన్ని వాళ్ళు తొందర వెంటనే అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మాధవి. రైట్ వేణు.